ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రేజకి నా ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నానండి. అలాగే నా పేరు అనంతలక్ష్మి అండి, మాది వెస్ట్ గోదావరి తణుకు. నేను ధ్యానంలోకి 2011 డిసెంబర్లో వచ్చానండి. ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే, నేను భగవద్గీత చదివి ఈ ధ్యానంలోకి వచ్చానండి. ధ్యాన పరిచయం అయితే నాకు అప్పటికి 5 సంవత్సరాల క్రితమే కోడే గంగాధరరావు గారు, మా బావగారు చెప్పారండి ధ్యానంలోకి రమ్మని. కానీ నేను నమ్మేదాన్ని కాదు, ధ్యానం గురించి హేళన చేసేదాన్ని. కానీ అప్పుడు ఆయన చెప్పేవారు, భగవద్గీత చదువుతున్నావు కదా, ధ్యానం గొప్పతనం నీకే తెలుస్తుంది అని చెప్పేవారు. నేను వితండవాదం చేసేదాన్ని, ఎందుకంటే ధ్యానంలోకి వస్తే మాంసాహారం మానేమంటారు, అది మనకు సాధ్యం కాదు అని నేను వితండవాదం చేసేదాన్ని. అలా వాళ్ళందరూ కూడా నాకు 5 సంవత్సరాలు చెప్పి అందరూ మానేశారు. అప్పుడు నా ఎంతట నేనే ఒకరోజు నన్ను నేను తెలుసుకున్నాను. నాకు ఎలా తెలిసింది అంటే, భగవద్గీతలో నేను చదువుతున్నాను, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఎన్ని చేసినా సరే చివరికి ధ్యానమే శరణమని కృష్ణ పరమాత్ముడు చెప్పిన పాయింట్ చదివినప్పుడల్లా, అసలు ఏంటి ఇన్ని పూజలు చేస్తున్నాను ధ్యానం అంటున్నారని అప్పుడు నేను నాకు నన్ను నేను తెలుసుకున్న తర్వాత నేను ఒక్క సెకండ్లో మారిపోయి నేను శాకాహారిగా మారిపోయాను. ఆ రోజే నిర్ణయించుకుని మా కుటుంబం అందరం కూడా, నాకు 2 పాపలు, మా వారు, నేను, మా పాపలు ఒకే రోజు మాంసాహారాన్ని మానేసి మేము శాకాహారులుగా మారిపోయి నెక్స్ట్ 2 రోజుల తర్వాత ధ్యానంలోకి వచ్చామండి. మాంసాహారం వదిలేసిన 2 రోజులకు మేము ధ్యానంలోకి వచ్చాం. కానీ నేను ధ్యానాన్ని నమ్మేదాన్ని కాదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి ధ్యానం క్లాస్కి నేను అన్నాను, ఈ ధ్యానమే కనుక సత్యమైతే నేను నమ్ముకున్న నా స్వామి దర్శనం ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి, అది దర్శనం అవుతే కనుక నేను ఈ ధ్యానం కరెక్ట్ అని నమ్ముతానని 10 రోజులు టైం తీసుకుని నేను ధ్యానం చేస్తానండి. చేస్తే 9వ రోజు సాయంత్రం నాకు ధ్యానంలో అప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి, నువ్వు చేసిన పూజలన్నీ చాలు, ధ్యానాన్ని ఫాలో అవ్వు, నా వెనకాల అడుగులు అడిగేసుకుని ధ్యానాన్ని ఫాలో అవ్వు, నీ జన్మ ధన్యం అవుతుందని స్వామి అప్పుడు దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఇంకా ఎంతో అనుభూతి పొంది, అంటే ఈ ధ్యానంలో ఇంత గొప్పతనం ఉందా, ఎంత అద్భుతం, బుట్టలు బుట్టలు గులాబీ పూలు పెట్టి పూజలు చేసినప్పుడే ఏ భగవంతుడు దర్శనం అవ్వలేదు, ఫోటో తప్ప మనం చూసింది అని అప్పుడు నాకు అర్థమై నేను ఈ ధ్యానాన్ని ఫాలో అవ్వటం మొదలుపెట్టానండి. ఎప్పుడైతే ధ్యానాన్ని ఫాలో అయ్యానో అసలు నా జీవితంలో ఎన్ని మార్పులో. అప్పటికి నేను 11 సంవత్సరాల నుంచి ఒక మానసిక పేషెంట్ని, ఎందుకంటే మా అమ్మగారు చనిపోయి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మనిషిని నేను. నాకు 7 సంవత్సరాల నిద్ర ట్యాబ్లెట్లు వేసి పడుకోబెట్టారండి. నా శరీరం అంతా మందులతోటి ఫాయిజం అయిపోయినట్టు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను ఈ ధ్యానం ఎప్పుడైతే మొదలు పెట్టానో 20 రోజుల్లో 11 సంవత్సరాల నుంచి వాడుతున్న మందులన్నీ బయటపడేశానండి. నేను ఒక్క ట్యాబ్లెట్ అవసరం లేకుండా తయారైపోయాను. అప్పుడు అది చూసి మా వారు చాలా ఆనందపడిపోయి, అంటే ఈ ధ్యానం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎంత వేస్ట్ చేసుకున్నాం, ఎంత టైం వేస్ట్ అయిపోయిందని చాలా బాధపడి అప్పటి నుంచి ఇంక ఈ ధ్యానాన్ని ఫాలో అయిపోతున్నామండి. ఫాలో అవుతూ ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజి మా తణుకు రావటం జరిగింది. ఆయన్ని చూసి అక్కడికి వెళ్ళి చాలా ఒక ఆనందం, తెలియని అనుభూతిని పొందేశాను. నేను తెలియని అనుభూతిని పొంది ఎప్పుడైతే నేను ఇంక ఈ గురువే నాకు సరైన గురువు, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో చేశాను, కానీ నాకు తగ్గ గురువు ఇప్పటికి దర్శనం ఇచ్చారని నాకు ధ్యానం ద్వారాగా తెలిసిపోయింది. ఆయన ఎవరు అన్నది అప్పుడు ధ్యానం ద్వారా తెలిసి ఈ శివర శ్వాస వదిలేంత వరకు ఈ గురువు మార్గంలోనే ప్రయాణం చేయాలని నేను నిర్ణయించుకుని అప్పటి నుంచి నేను ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీలు చేయటం, ధ్యాన ప్రచారం చేయటం. నాకు డైలీ 1 డే క్లాస్ ఉంటుందండి. ఎక్కడంటే అక్కడికి వెళ్ళి నేను డైలీ నెలకి 28 రోజులు నేను క్లాసులో చెప్తాను, ఒక 2 రోజులు ఇంట్లో ఉంటాను. అలా వర్క్ చేయటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను ధ్యాన ప్రచారం ఇలా మొదలుపెట్టానో నాలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ మటుమాయం అయిపోయినవండి. ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా తిరగటం మొదలుపెట్టేసరికి ఇక అది చూసి మా వారు పూర్తిగా ధ్యానానికి మా వారు అంకితం అయిపోయారండి. ప్రతి క్షణం నాకు హెల్ప్ చేయడానికి సిద్ధమైపోయారు ఆయన. ఆయన ఒకటే అన్నారు, ఈ సంపదలు ఇవి శాశ్వతం కాదు, సత్యం ఏంటన్నది మనకు ధ్యానం చేసిన తర్వాత తెలిసింది, విశ్వ కళ్యాణానికి మన గురువు వెనకాల ఫాలో అవటమే మన లక్ష్యం అని. అప్పటి నుంచి ఇంకా ఫుల్ సపోర్ట్ అండి మా వారు, మా పాపలిద్దరు కూడా. నువ్వు ఇంట్లో వంట చేసి పెట్టకపోయినా పర్వాలేదు, వెళ్ళి ధ్యానం క్లాస్ చెప్పొచ్చాయంటారు, ఎక్కడ క్లాస్ అంటే అక్కడ దింపి మళ్ళీ క్లాస్ అయ్యేసరికి వచ్చి తీసుకెళ్తారు. ఇక నా జీవితం ఒక అద్భుతంగా మారిపోయింది, ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా. అలాగే కర్తాల పిరమిడ్ జ్ఞాన మహాయజ్ఞం జరుగుతుందంటే ఇక ఎంతో ఆనందంగా మేము 1 నెల రోజుల ముందే తణుకు మొత్తం డోరు తిరిగి అందరిని కూడా అన్నదానానికి మీరు అద్భుతంగా దానం చేయండి అమ్మా అని అందరి దగ్గర మనీ తీసుకుని ఆ యజ్ఞంలోకి పట్టుకెళ్ళి ఇవ్వటం, ఇలా అనేక ప్రోగ్రాంలు చేస్తున్నాం. బెంగళూరు పిరమిడ్లో ఎన్నో అనుభూతులు పొందామండి. 2017లో బుద్ధ పౌర్ణానికి వెళ్ళి బెంగళూరు పిరమిడ్ దగ్గర నుంచి బయటకు వస్తుంటే పత్రి సార్ నాకు ఎదురుగా బండి మీద వెళుతూ నన్ను చూసి బండి దిగేస్తారండి. దిగేసి ఒకసారి వచ్చి మేడం చిన్న మాట అని అన్నారు సార్. ఏంటి సార్ చెప్పండి అన్న అనేసరికి
మరి ఈస్ట్ గోదావరిలో వశిష్ఠ గౌతమి అనేటువంటి పిరమిడ్ నిర్మాణం జరగాలి మేడం. ఇప్పుడు అక్కడ జరుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళి మీరు ధ్యానం చేయాలి మేడం, మీ ఎనర్జీస్ అక్కడ పెట్టాలి, అద్భుతంగా వర్క్ జరుగుతుంది, మీరు వెళితేని అన్నారు. అనేసరికి సార్ హ్యాపీ, నేను గురువాజ్ఞగా తీసుకుంటాను మీరు ఏది చెప్పినా అన్నాను. అప్పటికి వశిష్ఠ గౌతమి ఏంటో నాకు తెలియదు. అయితే సార్ ఎప్పుడైతే చెప్పారో నేను, సార్ నేను గురువాజ్ఞగా తీసుకుంటాను, ఓకే సార్ నేను వెళ్ళిన వెంటనే వెళతాను అంటే, అప్పుడు పత్రి సార్ చెప్పారు, మేడం నువ్వు నేను ఈ భూమి మీదకి జన్మ తీసుకొచ్చింది, చచ్చేంత వరకు చేయటానికే వచ్చాం మనం, వర్క్ చేయాల్సిందే, ఇప్పుడు నువ్వు వశిష్ఠ గౌతమికి వెళ్ళిపో వెళ్ళిన వెంటనే అన్నారు. ఎప్పుడైతే సార్ అలా చెప్పారో ఓకే సార్ అని చెప్పి నేను ఇంటికి వచ్చిన వెంటనే వశిష్ఠ గౌతమి పిరమిడ్ దగ్గరికి వచ్చానండి. నేను ఎప్పుడైతే వచ్చానో ఇక్కడ ధ్యానం చేయటం మొదలుపెట్టానో వెంటనే కనెక్ట్ అయిపోయాను ఈ పిరమిడ్కి. అప్పుడు భాస్కర్ రెడ్డి సారు ఒకరోజు మీటింగ్లో పిలిచి, మేడం మిమ్మల్ని ఇక్కడ అన్నదానం మేనేజింగ్ ట్రస్టీగా చేస్తున్నాం మేడం, మీరు వర్క్ చేయాలి మేడం, మీ ఎనర్జీస్ అవసరం మేడం అన్నారు. అంటే సార్ నాకు ఏమీ తెలీదు, ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు నాకు ఏమి వర్క్ చేయటానికి నాకేం తెలుసని నాకిస్తున్నారు సార్ అన్న. అంటే భాస్కర్ రెడ్డి సార్ ఒకటే చెప్పారు, అమ్మా ఏమీ తెలియక్కర్లేదు, ఎవరైతే ప్యూరిటీగా ఉంటారో వాళ్ళ ఎనర్జీస్ ఇక్కడ అవసరము, కాబట్టి నువ్వే కరెక్ట్, ఇక్కడ నీకేం తెలియకపోయినా పర్వాలేదు, నువ్వు కుర్చీలో కూర్చొని వెనకాల 10 మంది పనిచేస్తారు తల్లి, నువ్వే ఉండాలి ఇక్కడ మేనేజింగ్ ట్రస్టీగా అన్నదానం అన్నారు. వెంటనే ఓకే చెప్పి నేను ఇక్కడ మేనేజింగ్ ట్రస్టీగా ఉండటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే అలా చేస్తున్నా 2 సంవత్సరాలు చేసిన తర్వాత పత్రి సారు మరి 2019లో ఇక్కడికి వశిష్ఠ గౌతమి వర్క్ జరుగుతుంది మళ్ళీ వచ్చారండి. మేడం నేను గంట సేపు తింటాను పచ్చడి ముక్క, మీరు గంట సేపు నుంచోగలరా బౌలు పట్టుకుని అన్నారు. సార్ గంట కాదు 24 గంటలైనా మీ ముందు ఇలా నుంచుంటమే నాకు ఆనందం అన్నాను. అనేసరికి సార్ వెంటనే హ్యాపీ ఫీల్ అయ్యి, అందుకే కదా మేడం ఇక్కడ అన్నదానం మేనేజింగ్ ట్రస్టీగా నిన్ను ఎన్నుకున్నది, నీకు అంత సహనం ఉంది, నువ్వు నాకు ఎంత ప్రేమగా భోజనం పెట్టావో, నువ్వైతే ఇక్కడ అందరికీ అంత ప్రేమగా భోజనం పెట్టగలదని అందుకు అక్కడ నిన్ను పెట్టాను అన్నారు. అనేసరికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఓకే సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత సారు అన్నారు, మేడం మరి అద్భుతంగా వర్క్ చేయాలి, ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే సర్వసామాన్యమైన పిరమిడ్ కాదు, అద్భుతమైన పిరమిడ్, ఇది ఈ సృష్టిలో ఈరోజు కాశీ పుణ్యక్షేత్రం ఎలాగ ఉందో అలా ఒక పుణ్యక్షేత్రంలాగా అయిపోతుంది వశిష్ఠ గౌతమి పిరమిడ్, దీంట్లో వర్క్ చేయటం అంటే మామూలు విషయం కాదు, మీరు అద్భుతంగా అన్నదానం అద్భుతంగా నడపాలి మేడం, మీరు నాకు మాట ఇవ్వండి అద్భుతంగా నడుపుతానని, మీరే నడపాలి ఇక్కడ మీ శివర శ్వాస వదిలేంత వరకు అని సారు అడిగారు నన్ను. అప్పుడు వెంటనే సార్కి నేను చెప్పాను, సార్ నేను ఈ భూమి మీదకి వచ్చిందే వర్క్ చేయడానికి, నా శివరి శ్వాస ఆగేంత వరకు ఈ వశిష్ఠ గౌతమిలో అన్నదానం నేను అద్భుతంగా నడుపుతాను సార్ అని ఆ రోజు సార్కి మాట ఇచ్చేసానండి. మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సార్ స్టేజ్ మీద మళ్ళీ 2000 మంది మీటింగ్లో మళ్ళీ అదే మాట నా నోటమిట మళ్ళీ చెప్పించారు. మళ్ళీ అక్కడ సార్కి మళ్ళీ ప్రామిస్ చేశాను 2000 మందిలో, సార్ ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ దగ్గర నేను అద్భుతంగా అన్నదానం చేస్తాను, నా శివరి శ్వాస ఆగేంత వరకు నేను అద్భుతంగా మేనేజింగ్ ట్రస్టీగా అన్నదానం అద్భుతంగా నడుపుతాను సార్ అని నేను సార్కి మాట ఇచ్చాను. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, అలాగే అద్భుతంగా వర్క్ జరుగుతుంది ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర. ఇలా వర్క్ చేస్తూ ఉంటూ సార్ చెప్పారు, ఈ వశిష్ఠ గౌతమి అయ్యేంత వరకు మేడం మీరు ఇక్కడి నుంచి కదలటానికి లేదు, అద్భుతంగా జరగాలి అన్నారు, సార్కి మాట ఇచ్చాను. అలాగే జరుగుతుంటే ఈ 2020లో ఈ 2020లో మళ్ళీ సారు నాకు అనుకోకుండా తణుకులో మెగా పిరమిడ్ కట్టమని నాకు వర్క్ అప్ చెప్పారండి. అప్పు చెప్తే సరే గురువు ఏది చెప్పినా సరే నేను చేయటమే నా వంతు, సార్ నోటమిట నాకు ఏది చెప్పినా సరే ఇంక చేయటమే లక్ష్యం, ఇక ఎందుకు ఏంటి అన్న క్వశ్చన్ అన్నది ఉండదండి నాకు, ఎందుకంటే నాకు తెలిసింది ఆయన ఎవరు అన్నది నాకు తెలిసిపోయింది, నేను ఎవరన్నది నాకు నేను తెలుసుకున్నాను, ఇంక మూడో వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు అన్న సత్యం నేను తెలుసుకుని సార్ ఏది చెప్తే అదే ఫాలో అయిపోతాను. సార్ని అడిగాను, సార్ నాకు వశిష్ఠ గౌతమి అయ్యేంత వరకు వెస్ట్ గోదావరిలో ఏమీ పని లేదన్నారు, మరి ఇప్పుడు వెస్ట్ గోదావరిలో మళ్ళీ పిరమిడ్ కట్టించమంటున్నారు ఏంటి సార్ అని నేను పత్రి సార్ని వశిష్ఠ గౌతమికి వచ్చినప్పుడు అడిగితే, అప్పుడు పత్రి సార్ చెప్పారు, మేడం ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు మీరు తణుకులో పిరమిడ్ కట్టించండి, మీరు చేయగలరు, మీ ఎనర్జీస్ పెట్టండి అక్కడ, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ చేయండి అంటే మరి తణుకులో కూడా అద్భుతంగా ఒక మెగా పిరమిడ్ 1 కోటి రూపాయలతో కట్టామండి, ఎంత అద్భుతమైన పిరమిడ్ అంటే లాక్డౌన్లో కడుతున్నాం మేము, అసలు ఎంత అద్భుతంగా జరిగిపోతుందంటే మామూలు విషయం కాదండి, అంటే ఈ భూమి మీదకి మనం వచ్చిందే ఈ విశ్వ కళ్యాణం కార్యక్రమాలు చేయడానికని, మేము ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో ప్రతి క్షణం మా వారు ఇంకా ఆ పిరమిడ్కి అంకితమైపోయి, మరి ఈ లాక్డౌన్లో కూడా మా వారు మా మరిదిగారు ఇద్దరూ కూడా ఇంక 24 గంటలు అదే తపనగా మరి 7 నెలల్లో పూర్తి చేసేస్తారండి పిరమిడ్, ఇక ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది, అద్భుతమైన పిరమిడ్ వచ్చింది తణుకులో, మరి ఆ అద్భుతమైన పిరమిడ్ చూసుకుంటూ మళ్ళీ అక్కడ తణుకు సొసైటీలో మరి
ఆ తణుకు సొసైటీకి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారండి. లేడీస్కి ఇచ్చేస్తున్నాం ట్రస్ట్ అంతా కూడాను, మేడం మీరే నడపాలి అన్నారు. ఇన్ని బాధ్యతలు అనుకున్నాను కానీ ఏది బరువుగా తీసుకోలేదు. ఇష్టంతో తీసుకుంటే ఏది కష్టంగా ఉండదు, ఎన్ని వర్కులైనా చేయొచ్చు. ఎందుకంటే నిమిత్త మాత్రంలో మనం ఎప్పుడైతే చేయటానికి సిద్ధంగా ఉన్నామో మాస్టర్స్ చూసుకుంటున్నారన్న విషయం నాకు సత్యం తెలిసింది. ఏ పని అయినా సరే ఓ యాస్ అంటే ముందుకెళ్ళిపోతాను నేను, ఇక చేయలేనన్న మాట ఉండదు. ఎప్పుడైతే అలా అన్నానో వెంటనే ఓకే అన్నాను. మళ్ళీ అక్కడ అందరినీ లేడీస్ని ఒక 20 మందిని టీం తీసుకున్నాను. లేడీస్ వర్క్ మొదలుపెట్టామండి. అద్భుతంగా ఒక ట్రస్ట్ని ఫామ్ చేస్తాను లేడీస్తో, లేడీసే అక్కడ వర్క్ జరుపుతున్నామండి తణుకు పిరమిడ్ దగ్గర. అలాగే మళ్ళీ ఇక్కడ వశిష్ఠ గోత్మి దగ్గర మరి మేనేజింగ్ ట్రస్టీగా అద్భుతంగా ఎన్నో వర్కులు చేస్తున్నాం మేము. ఏమిటి అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చేయాల్సింది మనం ఏముందో అదే మనకు కూడా వచ్చేది. ఎన్ని సంపదలు ఉన్నాయి, ఎన్ని కోటానుకోట్లు సంపాదించుకుని ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, కానీ మనకు కూడా వచ్చేది ఆత్మసంపద అన్న సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో ప్రతి క్షణం కూడా మేము నిదట్లో తట్టి లేపినా విశ్వ కళ్యాణానికి అంకితం అన్నట్టుగా మా వారు నేను మా పాపలు అంకితం అయిపోయామండి. అంటే ఎంత ఆనంద స్థితిని పొందితే ఇంత అంకితం అవుతాము. ఈరోజు ఎంతోమంది బయట సమాజంలో ఉన్నారు, నిరుత్సాహంతో బ్రతుకుతున్నారు. అంటే తెలీదు ఇది ఆనందం అనేటువంటిది ధ్యానం చేస్తేనే వస్తుంది, చేయని వాళ్ళకి తెలీదు ఇది సత్యము తెలీదు. సత్యం అనేటువంటిది ఏంటంటే చెప్పేదే కాదు చూపించేదే కాదు, సత్యము ఎవరికి వాళ్ళు దర్శించేది. ఆ దర్శించాలంటే నువ్వు కళ్ళు మూసి కూర్చోవాలి. కళ్ళు మూసి కూర్చుంటే కానీ ఈ దర్శనం జరగదు. ఆ దర్శనం నీకు జరిగితే కానీ నువ్వు దీంట్లో లీనం అవ్వలేవు. అది సత్యం తెలుసుకున్న వాళ్ళే ఈరోజు ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు. ఈరోజు పిఎంసీ ఛానల్ ద్వారాగా ప్రపంచమంతా ధ్యానమయం అయిపోతుంది. ఎందుకంటే అండి ఇప్పటి వరకు ధ్యానం ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం మనం, ఇంక చెప్పాల్సిన పని లేదు. ఇంటింటికి టీవీలో వచ్చేస్తుంది పిఎంసీ ఛానల్. ఒక అద్భుతమైన ఛానల్గా మన గురువుగారు దీన్ని ఎంతో అద్భుతంగా స్థాపించారు. ఎందుకంటే ప్రపంచమంతా శాకాహారులు అవ్వాలి, ప్రపంచమంతా ధ్యాన జగత్ కావాలి, ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం రావాలి ఈ సత్యయుగ స్థాపన. కానీ మన గురువు గారు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఈరోజు అది నెరవేరుతుంది. అంటే ఎంత సత్యము ఉంది పిఎంసీ ఛానల్ వల్ల. ఇవాళ లక్షలాది మంది ఈ కరోనా టైంలో ఎంతోమంది మార్పు చెందుతున్నారండి, మామూలుగా కాదు. ఇవాళ ఆధ్యాత్మికంగా ఉన్నవారు ఎంతో హ్యాపీగా ఉన్నారు కరోనా టైంలో కూడాను, కానీ ప్రాపంచికంగా ఆధ్యాత్మికత లేని వారు వణికిపోతున్నారు. ఎందుకు? ఒక భయము, ఒక నిరుత్సాహము, అధైర్యం. ఎప్పుడైతే నిరుత్సాహంతో ఉన్నారో ప్రతి వారు మానసికంగా కృంగిపోతున్నారు. కరోనా రాకుండానే కరోనా వచ్చేస్తుందేమో అని హార్ట్ అటాకులతో చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ పిరమిడ్ మాస్టర్స్ అన్నవాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళతో కూడా డేర్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ భయం లేదు. ఒక కరోనా వచ్చిన మనిషితో నేను పక్కన నుంచి మాట్లాడాను, ఏ భయం లేదు, ఏ కరోనా రాదు మనకి. ఎందుకంటే సత్యం మనకు తెలుసు. ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి, ఎందుకు అధైర్యం పడవాలి అన్న లక్ష్యంతో ఏదైతే చేస్తున్నామో మేము ఈరోజు 50 మంది కూలీల మధ్య నుండి వర్క్ చేస్తున్నాం పిరమిడ్ దగ్గర. కానీ ఏ భయం లేదు మాకు, ఏ కరోనా, దేని గురించి భయపడాలి అంటే ఎంత ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ పిరమిడ్ వర్క్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నామండి మేము. అంటే ఎంత ఆత్మస్థైర్యం ఉంటే చేయగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా లా నుండి బయటకు రావడానికి భయపడే టైంలో మేము ఒక పిరమిడ్ కట్టేస్తున్నామంటే మామూలు విషయం కాదండి. అంటే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ధ్యానం వల్ల. ధ్యానం వల్ల ఎంత ఆనంద స్థితిని పొందుతున్నామో, ఎంత ధైర్యం వస్తుంది మనకి. ఇవన్నీ ధ్యానం చేస్తేనే తెలుస్తాయి అండి. ఇవాళ పిఎంసీ ఛానల్ ద్వారా ఎంతోమంది తెలుసుకుని ఎంతోమంది ఫోన్లు చేసి నా దగ్గరకు వచ్చి ధ్యానం నేర్చుకుంటున్నారండి. మేడం ఇది సాధ్యమైనా మాకు, మేము చేస్తే వస్తుందా ధ్యానం అని అడుగుతుంటే ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే. ఈ భూమి మీద నిలబడాలి అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారవలసిందే. ఎందుకంటే ఈ భూమి అంతా కూడా శాకాహారమయం అవ్వాలి. ఇది సత్యం తెలియక ఎంతోమంది జీవహింస చేస్తున్నారు. ఈ జీవహింస నుంచి బయటకు రండమ్మా అని ప్రతి డోరు డోరు కొట్టి చెప్తున్నామండి మేము. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉన్నాయి. ఇదంతా దేనికి జరుగుతుంది? సత్యం తెలుసుకోవాలి. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో దాని నుంచి బయటపడతాము. ఏదైతే చేస్తున్నామో అదే వస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం అని సత్యం మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి పిఎంసీ ఛానల్ ద్వారాగా అందరికీ చెప్తున్నాం. అందరూ శాకాహారులుగా మారండి, జానులుగా మారండి అని చెప్తున్నాం. ఎందుకంటే మీ జీవితం మీ చేతుల్లో ఉండి ఎక్కడా లేదు, సంపూర్ణ ఆరోగ్యం మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దయచేసి ధ్యానం చేసుకోండి అమ్మా అని చెప్తున్నాం ఎంతోమందికి. అలా పిఎంసీ ఛానల్ ద్వారాగా ఇవాళ ప్రపంచంలో ఎంతోమంది బాగుపడి ఉన్న వారు లక్షలాది మంది ఉన్నారండి. మరి ఆ పిఎంసీ ఛానల్ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందారు మనం. ఎందుకంటే అంత అద్భుతమైన ఛానల్ని ప్రవేశపెట్టారు ఇప్పుడు, మామూలు అద్భుతం కాదు. అలాగే మరి ఇప్పుడు మేము వశిష్ఠ గోత్మిలో ఎంతో అద్భుతంగా వర్క్ చేయిస్తున్నామండి. వశిష్ఠ గోత్మి పిరమిడ్ 220x220 అండి.
220/220 అంత మెగా పెర్మిట్ అద్భుతంగా వర్క్ జరుగుతుంది. మరి పత్రి సార్ చెప్పారు రాబోయే కాలంలో ఈ మహాపుణ్యక్షేత్రంలో మరి ఎంత అద్భుతంగా జరుగుతుందంటే విశ్వ కళ్యాణం కోసం ఎంతోమంది ఇక్కడికి వచ్చి ధ్యానం లక్షలాది మంది వచ్చి చేసుకుంటారు. ఎందుకంటే గోదావరి నదీ తీరాన ఒక అద్భుతమైన పిరమిడ్ వస్తుందండి. మరి ఈ పిరమిడ్లో ఒక్క ఇటుక మీ వంతు సహాయం చేయమని అడగండి. మీరు ప్రతి డోరు డోరుకి వెళ్ళి అందరి యొక్క ప్రతి ఒక్కరూ పై ఆ పిరమిడ్లో పెట్టాలి. మెగా పిరమిడ్లోను ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి అని ఎప్పుడైతే మాకు సార్ చెప్పారో ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఇటుకన్నా పెట్టుకోండి అమ్మా వశిష్ఠ గోతమి పిరమిడ్లోను. మీరు ఈ భూమి మీద చేయాల్సింది ఇదే విశ్వ కళ్యాణం కోసం. ఎన్ని సంపదలు పోజేసుకున్నా మనకు కూడా రాదు. ఏదైతే విశ్వ కళ్యాణానికి మనం ఉపయోగపడతామో అదే మనకు కూడా వస్తుందని చెప్తుంటే మరి చాలామంది ఎంతో అద్భుతంగా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి మీరందరూ కూడా ఇది చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి ఈ వశిష్ఠ గౌతమి అనే పిరమిడ్లో ప్రతి ఒక్కరూ మీ వంతు ఒక్క ఇటుక వేసుకోవాలని మరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే సత్యము తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడంటే అక్కడ చేస్తున్నారండి అద్భుతమైన కార్యక్రమాలు. ఇవాళ పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరు వాళ్ళ కోసం వాళ్ళ జీవితం జీవించట్లేదు, విశ్వ కళ్యాణం కోసమే జీవిస్తున్నారు. ఎందుకంటే ఈ శరీరాలు శాశ్వతం కాదు, ఏమీ శాశ్వతం కాదు, ఏమి శాశ్వతం అన్నది సత్యం తెలుసుకున్నారు. కోటానుకోట్లు సంపాదించినా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఏ క్షణంలో పిలుపు వస్తుందో తెలీదు. ఆ పిలుపు వచ్చే ముందే మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకోవాలి, లేదంటే జన్మ వేస్ట్ అయిపోతుంది. భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్ళాం అన్నది అయోమయ పరిస్థితుల్లో పడిపోతాం. తర్వాత సత్యం తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఏమిటి మనం ఎందుకు వచ్చాం, ఈ భూమి మీదకి ఏం చేసి వెళుతున్నాం అన్నది ఒక్క నిమిషం ఆలోచిస్తే చాలండి ప్రతి ఒక్కరూ కూడా జీవితం అద్భుతంగా మారిపోద్ది. ఎందుకంటే ఎంతోమంది జీవితాలు మలుపు తిరిగిన ఈ అద్భుతమైన మెడిటేషన్ చేసిన వల్ల చాలామంది జీవితాలు ఎంతోమంది ఎంత ఆనందస్థితి, ప్రతి క్షణం ఆనందమే, ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తూ 10 మందికి చెప్తున్నారండి. అంటే ఎంత అద్భుతం ధ్యానం వల్ల. ఇది ఎవరు చెప్పేది కాదు, చూపించేది కాదు, ఎవరికి వారు అనుభూతి పొందాలి. అది చెందాలి అంటే కళ్ళు మూసుకుని కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు పత్రిస్తారు. ఎందుకంటే గురువు యొక్క పాదాలు పట్టుకోవడం కాదు, గురువు యొక్క పాదాలను పట్టుకుంటే మన జన్మ ధన్యమైపోద్దని మరి సమస్త గురుమండలి చెప్తున్నారు. మనం నేర్చుకోవాల్సింది అదే ఆచరణలో పెట్టాలి. ఏం చేస్తున్నాం మనము, ఏం తెలుసుకున్నాం మనము, గురువు యొక్క పాదాలు పట్టుకుంటే మనకి ఏమీ కాదు, గురువు యొక్క పాదాలు పట్టుకుంటే తెలుస్తుంది ఎంత ఆత్మజ్ఞానం ఉంది. ఎందుకంటే మనకి ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు, మనకి ఈ భూమి మీదకి జన్మ తీసుకురావడానికి ఈ శరీరాన్ని మనకి తల్లిదండ్రులు ఇచ్చారు. కానీ ఈ జ్ఞానానికి మార్గం దారి చూపించింది ఎవరు అంటే గురువుగారు చూపించారు. అటువంటి గురువు ఏదైతే మహాసంకల్పంగా పెట్టి చేస్తున్నారో ఆ గురువు సంకల్పమే మన సంకల్పంగా భావించిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మాటల్లో చెప్పలేనండి. అంత అద్భుతంగా ఉంది వాళ్ళ జీవితాలు. అటువంటి అద్భుతమైన జీవితం ప్రతి ఒక్కరూ అనుభవించాలన్న తపనతో ప్రతి పిరమిడ్ మాస్టర్ వాళ్ళ ఇంటింటికి తిరిగి ధ్యానం చెప్తున్నారు. ఎందుకంటే మేము ఆనందంగా ఉన్నాం, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఫాలో అవ్వాలి దీన్ని అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఫ్రెండ్స్. మరి ప్రతి ఒక్కరూ స్పందించి అందరూ శాఖాహారులుగా మారి ప్రపంచమంతా ధ్యానమయం అవ్వాలన్నదే సమస్త గురుమండలి కోరిక, బ్రహ్మర్షి పితామహ పత్రిజి యొక్క కోరిక. మరి అందరికీ విన్నవించుకుంటున్నాను ఫ్రెండ్స్. అంటే ధ్యాన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం అన్నది నీకు ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ధ్యానం వల్ల ఏదైనా పొందవచ్చు, ఏదైనా సాధ్యమే. ఎందుకంటే ఒక ఇంటిలోంచి బయటికి రాని నేను ఈరోజు మరి ప్రపంచమంతా తిరిగి క్లాసులు చెప్పడానికి రెడీగా ఉన్నానంటే చూడండి ఎంత అద్భుతమైన మార్పు నాలో వచ్చింది. ఒక వంట ఇంటికే పరిమితం అన్న ఒక మనిషిని నేను, అటువంటి మనిషిని నేను బయటకు రాని మనిషిని ఈరోజు అసలు ఎక్కడికి వెళ్ళి క్లాస్ చెప్పమన్నా రెడీ అంటే సత్యం తెలుసుకున్నాను కాబట్టి, ఈ ఆనందాన్ని పొందాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అందరూ నా ఎంత ఆనందంగా ఉండాలని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ స్పందించి ప్రతి ఒక్కరూ రూపాయి పెట్టుబడి లేదు, మీ ఇంట్లో మీరు కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా అందరూ శాఖాహారులుగా మారండి, ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారాలి, ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారాలన్నదే మహాసంకల్పంతో గురువుగారి లక్ష్యం ఏదైతే ఉందో అదే మేము ఫాలో అవుతున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి ఈ సృష్టిలో. ఈ ప్రకృతిలో ఎన్నో సంపదలు ఉన్నాయి మనకి, ఈ సంపదలన్నింటినీ కూడా గమనించుకుంటూ అసలైన సంపద మనం ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మనకు కూడా వచ్చేటువంటి సంపద ఏంటన్నది ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించండి ఫ్రెండ్స్. తెలుసుకుంటే సత్యం మీకే అవగతమవుతుంది. ఎవరు చెప్పేది కాదు, చూపించేది కాదు, మీ అంతటి మీరు తెలుసుకునేది. కాబట్టి ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారాలి, జానులుగా మారాలన్నదే మా ఉద్దేశంతో చెప్తూ మరి సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ అవకాశం ఇచ్చిన గురువుగారు అనేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి.